కావలి మండలం తుమ్మలపంట పంచాయతీలో గ్రామ వాలంటీరు భూదందా వెలుగుచూసింది. వాలంటీరుకు మద్దతుగా అధికార పార్టీకి చెందిన సర్పంచి మద్దతుగా నిలవడంతో ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గురువారం బాధితురాలు సోమయ్య గారి చంచమ్మ మండల తహసీల్దారు రూరల్ ఎస్ఐ సుమన్ కు ఫిర్యాదు చేశారు. కావలి మండలం తుమ్మలపంట పంచాయతీ రామచంద్రపురానికి చెందిన సోమయ్య గారి అంకయ్యకు ఎకరా 30 సెంట్లు భూమి ఉంది. 10 ఏళ్ల కిందట అంకయ్య చనిపోయారు. వారి వారసులు ఆ భూమిలో జామాయిలు సాగు చేసుకుంటున్నారు. 2 సార్లు జామాయిల చెట్లను కొట్టుకుని అమ్ముకున్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన వాయుల తిరుపాలు కుమారులు వెంకటేశ్వర్లు గంగాధర్లు ఆ భూమి మాది అంటూ సాగులో ఉన్న జామాయిల తోటను దౌర్జన్యంగా అమ్ముకుంటున్నారు. ఈ విషయాన్ని మండల తహసీల్దార్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయగా సర్వేయర్ విఆర్ఓలను పంపిస్తే వారికి ఎలాంటి సమాధానం చెప్పడం లేదని చెబుతున్నారు. వచ్చిన అధికారులను సర్పంచి వెనక్కి పంపిస్తున్నట్లు చెప్పారు. తహసీల్దార్ సూచనలతో రూరల్ ఎస్ఐకి ఫిర్యాదు చేశామని పోలీసులు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. మా మామ పేరు మీద ఎకరా 30 సెంట్లు ఉంది, 3 సెంట్లు ఉన్నాయి. అంటే అది అప్పటాంచి వాళ్ళు చేస్తానే మా మామ తరఫులోనే ఉండింది. మా మామ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. చనిపోతే ఆ తర్వాత మళ్ళీ వచ్చి అది మాది పొలం అనేసి మా మీద గొడవ వస్తానే ఉన్నారు. ఆ కాదు మాది మాది మా పొలం మా మామ పేరు కన్నా ఉన్నాయి అని మేము పోతామంటే చాలాసార్లు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సార్ వాళ్ళు కూడా చెప్పుకున్నాము అమ్మవారి సార్లకి అమ్మ మండల సార్ వాళ్ళకి సార్ పోలీసు వాళ్ళ సార్ వాళ్ళకన్నీ చెప్పుకున్నా కానీ ఆడకు వచ్చిన వాళ్ళకి అందరికీ కొట్టి తరిమేయడం అట్లా చేస్తున్నారు. ఊరు పెద్ద మనుషులు కానీ వచ్చినా కానీ వాళ్ళు ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు పంపి వేసుకొని వచ్చారు. ఆడికి వచ్చినా కానీ వాళ్ళు మాట ఎత్తుకోలేదు, మా ఊరు మాట వాళ్ళు ఇద్దరు మాటలు ఎత్తుకోలేదు. వాళ్ళని నాన్న మాట్లాడిగేసి వీళ్ళని నాన్న మాట్లాడిగేసి వాళ్ళని తరిమి కొట్టేశారు. వాళ్ళు చెప్పుకున్న దాన్ని బట్టి వాళ్ళ గడకొచ్చి మాట్లాడలేదు. పెద్దవాళ్ళు కాపులు వాళ్ళ మాటలు వినలేదు కాబట్టి వీళ్ళు అట్టగా వెళ్ళిపోయారు. అట్లా జరుగుతానే ఉంది. ఇప్పుడు వచ్చి జామాల చెట్టు మేము కూడా అంతకుముందు 3 సార్లు మేము కొట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళ జామాల చెట్టు వాళ్ళు కొట్టిస్తున్నారు. మేము పోతే అది వాయిల తిరుపతి కొడుకులు కొడుకులు వెంకటేశ్వరులు గంగాధర వాళ్ళు వచ్చి మాట్లాడేసి వాళ్ళు వచ్చి గొడవ కొట్టేస్తున్నారు. సర్పంచ్ ప్రెసిడెంట్ సీను ఆయన ఉండి ఇంతంతా నడిపిస్తూ ఉన్నాను. మా చేత ఏం చెప్పినా మా మేము పోయి ఎంత చెప్పుకున్నా కానీ మాకు న్యాయం జరగలేదు. మాకు ఏంది సార్ అని మేము ఎంత చెప్పినా కానీ అమ్మాయి వాళ్ళు సారు పోయారు. ఆ పార్టీ తరఫున అందరి దగ్గరకు పోయినాము, మాకేం న్యాయం జరగలేదు. అదే మేము ఇవరు ఉన్నారని మాకు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాము. అంకయ్య స్వామయ్య గారు అంకయ్య అది మా మామ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. మా మామ తరఫున 80 సంవత్సరాల దాకా అది ఏండవేళ్ళని ఉండింది. మా మామ చనిపోయిన తర్వాత అది మా ఆ ల్యాండ్ మాది అని వస్తున్నారు. మా పిల్లకాయలు ఏమంటే చిన్న చిన్న పిల్లకాయలు వాళ్ళ తిరుపతి కొడుకులు వెంకటేశ్వరులు వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు, బోట్లకి వెళ్తూ ఉంటారు. అబ్బాయి వాలంటీర్ గంగాధర్ చీను కుమార్ చీను వాళ్ళు వచ్చి వాళ్ళు యాండవర్లుగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సార్ సర్పంచ్ దగ్గర మేము కూడా ఎన్నోసార్లు పోయినాం సార్ ఇది ఇదే పరిస్థితి అని చెప్తా ఉంటే వాళ్ళేమి మాకు మాటకి మాకు న్యాయం చేయట్లేదు, మా మాట ఎత్తుకోవట్లేదు. అదేమంటే పార్టీ బిడ్డ లెక్కతో వాళ్ళు వస్తున్నాము. ఎంఆర్ సార్ తోటి కూడా 5-6 సార్లు వచ్చున్నాం. ఎంఆర్ సార్లు కూడా సర్వేల సార్లు కూడా అడితే ఆ ల్యాండ్ మీదకి వచ్చారు, అన్ని సర్వేలు అంతా రాసుకున్నారు. ఆ పోలీస్ సార్ వాళ్ళు కూడా వచ్చి ఆడగా పోయి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు అన్ని దమ్మని చెప్తే కానీ సర్పంచ్ ఆపేసేసింది. అది సార్ మాకు జరిగింది. మీరున్నారని మేము దయతో మీ దగ్గరకు వచ్చాము సార్. మీరేదో మాకు న్యాయం చేస్తున్నారు, మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి